రాకుండా వెహికల్స్ బయట ఉంది కదా, మీరు ఆల్టర్నేట్గా వెళ్తే దాని వచ్చినట్టు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదొకటి మెయిన్. ఇక్కడ రెండోది దీంట్లో రేపు ఇచ్చినప్పుడు చాలా కండిషన్స్ పెడతారు, పర్ఫెక్ట్గా అవన్నీ కూడా అమలు చేయాలి. గ్రీన్ బెల్ట్ కానీ లేకపోతే ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన మేజర్స్ కూడా అవన్నీ తీసుకోవాలి. అది చాలా వెరీ ఇంపార్టెంట్. పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సో ఈ ఈ మీరందరూ కూడా కొంతమంది మ్యాక్సిమం మాట్లాడిన వాళ్ళందరూ కూడా దీనికి కొంచెం అనుకూలంగానే చెప్పారు. సో ఇవన్నీ కూడా మనం రికార్డ్ చేసుకున్నాము. ఇవన్నీ మినిట్స్ లోపంలో మనం గవర్నమెంట్కి పంపిస్తాము, అక్కడ డెసిషన్ తీసుకుంటారు దీని మీద, ఈ ప్రాజెక్టు మీద. సో ఈ ఈ పర్యావరణ ప్రజాభిప్రాయకరణకు వచ్చినటువంటి సభాధ్యక్షులు జాయింట్ కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన గ్రామస్తులు, రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది, ఎన్జిఓ